సో ఇక్కడ మీకు స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు దానం నాగేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనను కాదని మీకు ఎందుకు ఇవ్వాలి మీకు ఎలా వస్తా అనుకుంటున్నారు నేను అదే చెప్తున్నాను ఉద్యమ సమయం నుంచి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాబట్టి ఉద్యమం చేశాను కాబట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో నేను కూడా ఒక భాగస్వామ్యానికి నేను సంతోషంగా గర్వంగా ఉంటూ పార్టీలో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశాను కాబట్టి 2014 లో గౌరవప్రభు ఆ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉండి నాకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించిండు నేను పోటీ చేశాను సరే అనివార్య కారణం వల్ల అప్పుడు పార్టీ హైదరాబాద్లో కొంత బలోపేతం లేకుంటే ఓడిపోవడం జరిగింది 2014 నుంచి 2018లో అసలు ఇక్కడున్న సెటిలర్స్ అనుకోండి అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ లేదా గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయితే ఏదో కొంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనుకున్న సందర్భంలో ముఖ్యమంత్రి 2014 నుంచి 2018 వరకు ఎలాంటి చిన్న సింగిల్ ఇన్సిడెంట్ జరగకుండా ఉమ్మడి రాష్ట్రంలో కంటే మంచి పరిపాలన ఉంది హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో కంటే మంచి డెవలప్ అవుతుంది అందరినీ తన బిడ్డలాగా చూసుకుంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు రావడం జరిగింది అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించడం జరిగింది 2018లో 100% గెలుస్తానని నమ్మకం ఉంది కానీ ఇప్పుడు ఉన్న సందర్భం ఏంటంటే కొంత అప్పుడు ఉన్న రాజకీయ పురేకరణ వల్ల పక్క పార్టీ నుంచి తీసుకురావడం జరిగింది ఆయన టికెట్ ఇవ్వండి గెలిచిండు సరే మన అందరి కష్టం వల్ల అతను గెలవడం జరిగింది పార్టీ కూడా మంచి వే ఉండే గెలిచిండు ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ కొంత 2018 నుంచి ఇప్పటివరకు కొంత క్యాండిడేట్ మారితే ఇంకా బాగుంటుందని నమ్మకం ఉంది నాకు కూడా అంటే క్యాండిడేట్ మారుతుందనే మారాలనే నమ్మకం ఉంది అంటున్నారు అంటే ఏ బేస్ మీద ఎందుకు మార్చాలి క్యాండిడేట్ను ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి స్థానికంగా పరిస్థితులు అంటే ఇప్పుడు పార్టీ పరంగా చాలా బాగుంది 100% బాగుంది ఆయనకు ఉన్నతమైన పదవులు రావచ్చు దాన్ని ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ఉండాలని లేదు కదా మాకు కూడా అవకాశం రావాలి కదా పార్టీలో పనిచేసేందుకు మాకు కూడా అవకాశం కల్పిస్తారని నమ్ముతున్నాం కల్పించాలని కోరుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మాకు కూడా అవకాశం కల్పిస్తే ఇప్పుడు మా మిస్సెస్కు కార్పొరేటర్ టికెట్ ఇచ్చిండ్రు ఫస్ట్ టైం గెలిచింది సెకండ్ టైం కూడా మంచి మెజార్టీతో గెలిచింది మాకు కూడా అట్లా అవకాశం వస్తే మేము కూడా మంచి ప్రజలకు సర్వీస్ చేస్తాం ప్రజలకు అందుబాటులో ఉంటాం ఈ రోజు 2010 నుంచి 2018 ఈ రోజు వరకు 2023 వరకు ప్రజలతోటి మమేకమై ఉన్నాం ప్రజల సమస్యలో మన సమస్యగా నా సొంత సమస్యగా భావిస్తూ వాళ్ళ మంచిలో చెడులో అన్నింటిలో భాగస్వాములు అయినాం ప్రజలతో మమేకమైనం ప్రజల ఆశీర్వాదం కంపల్సరీ నాకు ఉంటుంది ఎందుకంటే ఈరోజు కూడా నేను ఓడిపోయినా లేకపోతే టికెట్ ఇవ్వకపోయినా ప్రజలకి దూరం కాలేదు ప్రజలని నమ్ముకున్నాను పార్టీని నమ్ముకున్నాను పార్టీతో ఎంతైతే విధిగా ఉంటున్నానో ప్రజలతో కూడా అంతే విధిగా ఉంటున్నాను ప్రజలకు అయితే అలాంటి వ్యక్తి మీరు అయితే 2018లో మీరు పార్టీ నుండి పార్టీని నమ్ముకున్న వ్యక్తి కేసీఆర్ సన్నిహితుడిగా కేటీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు కేసీఆర్కు విధేయుడిగా మీరు ఎందుకు బయటికి వెళ్లాల్సి వచ్చింది బయట పార్టీ నుండి పోటీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మీకు టికెట్ రానందుకేనా టికెట్ కోసం ఎన్ని రోజులు పార్టీలు ఉన్నది అట్లనే కాదు కానీ సరే ఇప్పుడు మీ దిశాముఖంగా చెప్తున్నాను ఎందుకంటే మాకు తెలంగాణ రాష్ట్రం ఎంత ఇంపార్టెంటో ప్రజల సేవ చేయడం ఎంత ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో టికెట్ అడగడం జరిగింది 2014లో మమ్మల్ని గుర్తించి టికెట్ ఇచ్చిండు సరే ఓడిపోవడం అది ఒకే సెక్రటే 2014 టికెట్ అడగడం జరిగింది దాని ఇన్ఛార్జ్గా ఉన్న ప్రజల పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తూ మంచి ఒక కార్యకర్వాద కాన్సెన్స్ని టీఆర్ఎస్ అడ్డగా తయారు చేసినాం 2014 టికెట్ ఆశించిన తప్పేం కాదు కదా మీరు ఒక బ్రదర్గా చెప్పండి ఆశించిన తప్పేం కాదు కదా నేను మంచి ప్రజలకు ఏదో కబ్జాలు పెట్టడానికి కబ్జాలు పెట్టడానికో లేదంటే ఇంకా ఇబ్బంది పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయలేదు ప్రజలతోటి ఒక మమేకమైతూ ప్రజలు ఒక ఇంట్లో ఒక తన కొడుకులాగానో తమ్ముడులాగానో అన్నలాగానో తమ్ముడులాగానో చేస్తూ ప్రజల్లో ఉన్నాం ఒక కార్యక్రమాలు చేస్తున్నాం నాకు అవకాశం వస్తే మంచి సర్వీస్ చేయాలని చెప్పేసి ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ చెప్తున్నాం మా మిస్సెస్కి ఒక అవకాశం వచ్చింది మంచి నెంబర్ 1 అంటే మంచి కార్పొరేటర్ గెలిచింది సెకండ్ టైం కూడా అత్యధిక మేరకు గెలిచింది ఇప్పుడు నాకు కూడా అవకాశం వస్తే మంచి సర్వీస్ చేయాలని చెప్పి సర్వీస్ కొరకు చెప్పాలి నిధులు పదవుల కొరకు లేకపోతే ఎమ్మెల్యే అయితే నేను కోట్లు సంపాదించాలో వేరే కోట్లు సంపాదించాలో ఆశ లేదు నాకు దేవుడు ఇచ్చినాక నాకు ప్రశాంతంగా ఉంది ఎంత 3 పూటలు తినడానికి అవకాశం ఉంది తింటున్నాం ప్రశాంతం నా జీవితం నేను గడుపుకుంటున్నాను ఎవరు కూడా ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరిని కూడా ఒక రూపాయి ఇబ్బంది పెట్టలేదు అడగ అట్లా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఓన్లీ సర్వీస్ మోటార్తో ఉన్నా నేను ఆ సర్వీస్ మోటార్ను గౌరవించి అంటే గుర్తించి ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను